స్పీచ్ ని కూడా వినటానికి కూడా వీళ్ళకి ఇబ్బంది. ఈరోజు మళ్ళీ చైర్ దగ్గరికి వచ్చేస్తారేంటి అధ్యక్ష, వీళ్ళు అధ్యక్ష వీళ్ళు ఎంతసేపు కూడా ప్రజలకు జరిగినటువంటి మంచిని మేము ఎక్కడ ప్రజల ముందుకు తీసుకువెళ్తామా అనేది వీళ్ళకి భయం పట్టుకుని ఈరోజు మళ్ళీ కుర్చీ దగ్గరికి వస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష నాకు అర్థం కావట్లా, వీళ్ళకేమైనా కుర్చీమైన మరి వ్యామోహం ఏమో అర్థం కావట్లా, మరి బాలకృష్ణ గారు ఏంటి ఎట్లా అంటున్నారు, ఇది సినిమా కాదు. ఈరోజు వీళ్ళ కుర్చీ మీద వ్యామోహంలా కనపడుతుంది. వీళ్ళకి ప్రజలకు బాబు ప్రజలు ఆశీర్వదిస్తే వస్తుంది మీ కుర్చీ, అంతేగాని ఇలా కుర్చీ దగ్గరికి వెళ్తే రాదు బాబు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, ఇదే సినిమా కాదు. తొడలు కొడితే కుర్చీల దగ్గరికి రావడానికి కుర్చీ మీద అంత వ్యామోహం ఉంటే ఎలా అధ్యక్ష, వీళ్ళకి ఈ విధంగా అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఎట్లాగా? చూసాం చూసాం అధ్యక్ష, అన్న ఎన్టి రామారావు గారు కుర్చీ లాక్కున్నంత ఈజీ కాదు అధ్యక్ష. ఇక్కడికి వచ్చి ఈరోజు మళ్ళీ కూర్చూరు లాక్కుందామని ప్రయత్నం చేస్తే ఎందుకంత అలా చేయటాలు? ఈరోజు ప్రజలు ఆశీర్వదిస్తే, ప్రజలు బ్లెస్సింగ్స్ ఉంటే ఆ కుర్చీ వస్తుంది తప్ప, ప్రజల బ్లెస్సింగ్స్ ఉంటే ఆ కుర్చీ వస్తుంది తప్ప, ఈరోజు వచ్చి గౌరవ స్పీకర్ గారి మీద, గౌరవ స్పీకర్ గారి మీద ఏమాత్రం గౌరవం లేదు మీకు, గౌరవ అసలు అసెంబ్లీ మీద గౌరవం లేదు మీకు, స్పీకర్ గారి మీద గౌరవం లేదు. ఎంతసేపు కుర్చీ మీద వ్యామోహం కనబడుతుంది, ఈరోజు సినిమా చూస్తాం అనుకుంటూ ఉన్నట్టున్నారు. ఇలా వచ్చి ఇట్లా నన్ను, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నన్ను చూసి ఇట్లా అంటారు ఎందుకు అధ్యక్ష? వారితో నేనేమన్నా మాట్లాడానా? డైరెక్ట్గా మీతో మాట్లాడుతూ ఉన్నా, కుర్చీ దగ్గరికి వస్తూ ఉన్నారు. తొడలు కొడితే కుర్చీలు రావు అధ్యక్ష, ఇది ఇది సినిమా కాదు, ఇది అసెంబ్లీ. ప్రజలు ఆశీర్వదిస్తే కుర్చీ వస్తుంది అనే విషయం కూడా వాళ్ళకి తెలియకపోతే ఎలా అధ్యక్ష? వారు గౌరవంగా ప్రవర్తించాల్సినటువంటి అసెంబ్లీలో గౌరవంగా అగౌరవంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ వీళ్ళు పేపర్లు చించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అధ్యక్ష వీళ్ళు బయటేమో రా కదలిరా అని అంటున్నారు, వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాలనేటువంటి భావనతో ఇక్కడ వీళ్ళు ఉన్నట్టున్నారు. రా కదలిరా అంటే అక్కడ జనం రావట్లేదు, రా కదలిరా అంటే లోకేష్ బాబు గారే రావట్లేదు. వీళ్ళు కూడా వెళ్ళి అక్కడ వాళ్ళతో పాటు వెళ్ళాలనేటువంటి తప్ప ఎక్కడన్నా ఏమాత్రమన్నా చిత్తశుద్ధి ఉంటే, ప్రజలకు మేమేం మంచి చేశామో మేము చెప్పడానికి రెడీగా ఉన్నాం, వాళ్ళకు కూడా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారో చెప్పమని అధ్యక్ష. ఈ విధంగా సాక్షాత్తు గవర్నర్ గారి స్పీచ్ మీద మాట్లాడే అవకాశం వస్తే దీన్ని కూడా వీళ్ళు ఈ విధంగా